బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ మార్పు విషయంలో అధిష్టానం సరైన టైంలో నిర్ణయం తీసుకుంటుంది అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అటు లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం పార్టీ శ్రేణుల్ని సన్నద్దం చేస్తున్నామన్న కిషన్ రెడ్డి, అధ్యక్షుడి మార్పు స్థానిక ఎన్నికలకు సంబంధం లేదన్నారు. ఏక్ షేట్ మాకే నామ్ పేరిట మొక్కలు నాటాలన్న ప్రధాని మోదీ పిలుపుతో ఢిల్లీలోని అధికారిక నివాసంలో కిషన్ రెడ్డి తన తల్లి పేరుతో మొక్కలు నాటారు. అధిష్టాన వర్గము నిర్ణయం అది తప్పకుండా నిర్ణయం దానికి సంబంధించినటువంటి పెద్దలు తీసుకుంటారు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మొన్ననే నేను హైదరాబాద్లో మరి జిల్లా అధ్యక్షులందరితో కూర్చొని సమగ్రంగా చర్చించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మరి ఎన్నికలకు సంబంధించినటువంటి పార్టీ సిద్ధం చేస్తూ ఉన్నాం యంత్రాంగాన్ని. కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు. ఇది ఎప్పుడైనా రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో పార్టీ అధిష్టాన వర్గం ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవచ్చు. తప్పకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయి. కొన్ని పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థలు ఎన్నికలను డిస్టర్బ్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వము కట్టుబడి ఉన్నది. వచ్చే నెలలో ఎన్నికలు జరపాలని సుప్రీంకోర్టు కోరింది. కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నిర్ణయం తీసుకున్నది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు తేదీలు ప్రకటించినా కూడా ఎన్నికలు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నేను భారతీయ జనతా పార్టీ తరఫున కూడా మనవి చేస్తాను. భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నికల్లో మరి పూర్తి స్థాయిలో మేము సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా